కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నేడు బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే పాదయాత్రను పూర్తి చేశామని, పాదయాత్రలో ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు ఈ సమస్యలు ఎందుకు కనిపించడం లేదంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. రానున్న ఎన్నికలు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. లో భాగంగా రోజు మేము పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది డివిజన్ వైజ్. ఈరోజు బాలాజీ నగర్ డివిజన్లో మరి ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. అందరూ కూడా మరి చాలా చోట్ల కూడా మేము అందరం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సమస్యలు ఇక్కడ లేవనెత్తడం జరిగింది. ఏమిటి అంటే చిన్న వర్షం పడంగానే ఈ కాలనీలో ముంపుకు గురవుతూ ఉంది. అట్లాగే చాలామందికి కూడా ఇంకా పెన్షన్స్ కానీ అట్లా వైట్ రేషన్ కార్డులు కానీ కూడా రావట్లేదని చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ నాల కొంచెం పంగంగానే ఇక్కడ రోడ్లన్నీ కూడా మునిగిపోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ మేము మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఈ సమస్యకి సొల్యూషను చూపిస్తామని తెలియజేస్తున్నాను. అట్లాగే మరి చాలామంది కూడా దళిత బంధు అందలేదు అని, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కాన్స్టిట్యూన్సీలో మరి ప్రభుత్వ భూమి చాలా ఉన్నది. మరి ప్రభుత్వ భూమిని మరి ఎమ్మెల్యే గారు అనుచరులు వారి కబ్జాలు చేసుకోవడానికి సరిపోతుంది, కానీ పేదలకి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా పెన్షన్స్, అట్లాగే మరి రేషన్ కార్డ్స్ కూడా అందరికీ అందేటట్టుగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అందరూ కూడా ఫ్రీగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇచ్చిన బియ్యాన్ని మరి సద్వినియోగం కాకుండా పోతూ ఉంది. ఎప్పుడైతే మనం రేషన్ కార్డుని ఇవ్వగలుగుతామో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు అవకాశం ఉంటుంది. అట్లాగే సెంట్రల్ నుంచి అనేక రకమైన స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు. అట్లాగే విద్య వైద్య సంబంధించిన వాటికి కూడా మరి డివిజన్ వైజ్గా కూడా ఒక హాస్పిటల్ పెట్టలేకపోయారు 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు. మరి ఒక స్కూల్ కూడా కట్టించలేకపోయారు కొత్త. ఎప్పుడైతే పాతవి ఉన్నాయో అవే ఉన్నాయి తప్ప వాటిని కూడా డెవలప్మెంట్ లేదు. వాటికి సరైన బిల్డింగ్ లేదు. అట్లాగే డిగ్రీ కాలేజీకి సరైన బిల్డింగ్ లేదు. విద్యా వ్యవస్థ మరి అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు వాని స్వార్థం చూసుకోవటమే తప్ప ఎక్కడో కూడా ప్రజలకు సంక్షేమం కోసం ఆయన ప్రయత్నం చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈ పాదయాత్ర ద్వారా అందరూ కూడా అనేక సమస్యలు తెలియజేయడం ద్వారా నేను ఇంకా అన్నీ సాల్వ్ చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడే తప్ప ఎవరు కూడా మరి ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు వాళ్ళని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా చాలా చోట్ల కూడా మీకు రోడ్లు కూడా పూర్తిగా అయ్యని పరిస్థితి ఉన్నది. ఇంకా 10 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు ఇంకా అక్కడ మరి రోడ్లు కూడా ఇంకా వేయలేని పరిస్థితి ఉంది. మరి ఇంకేం చేస్తున్నట్టు మరి 9 గంటల వరకు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటూ తర్వాత ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు. ఇక 30వ తారీఖు తర్వాత ఆయన పర్మనెంట్గా ఫామ్ హౌస్కి పరిమితం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మేము ఆ ప్రభుత్వ రంగానే ఖచ్చితంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి పట్ల మేము ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై జనసేన.